హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. కరెక్ట్గా తెలంగాణ ఎన్నికలు 2-3 రోజుల్లో ఉన్నాయనగా ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ తెర మీదకి వచ్చింది. ఏంటంటే, కాంగ్రెస్ 80 సీట్లకు పైగా గెలుస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం. దాని మీద సరే రేవంత్ రెడ్డి గారు చెప్పారంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్కూల్ నుంచి వచ్చిన ఫస్ట్ క్లాస్ విద్యార్థి రేవంత్ రెడ్డి గారు. సో ఆయన చెప్తున్నారంటే ఆ లెక్క వెనకాల మొదలపు ఉంటుందని అందరూ లెక్కలు తిరిగేస్తుంటే తెలిసిన విషయం ఏంటంటే, తెలంగాణ ఎన్నికల్లో 80 సీట్లు సాధిస్తామని అంతకంటే తగ్గిస్తే కేసీఆర్ వేసి ఎలాంటికైనా శిక్షకైనా సిద్ధమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ అబ్జర్వేషన్స్ వస్తున్నాయన్నమాట. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. కాంగ్రెస్ గాలి వీచిన రోజుల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో 60 సీట్లు ఎప్పుడూ సాధించలేదని ఆ వెనకటి రికార్డులే చెబుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టు నాగంబొట్టుగా మారింది అనేది లెక్కలే చెప్తాయి. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఏ ఎన్నికల్లోనూ తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో 60 సీట్లు కాంగ్రెస్ సాధించలేదు. ఇది చరిత్ర. ఇందులో ఎవరు మార్చడానికి ఏం లేదు. వెనకటి మాదిరి రాజులు తమ గురించి గొప్పలు రాయించుకొని భవిష్యత్ తరాలకు వాళ్లే అసలు అపర మహావిష్ణువు అవతారం అని చెప్పుకునే పద్ధతిలో లేదు. ఇక్కడ చరిత్ర ఇది రికార్డెడ్. 83లో ఎన్టీఆర్ ప్రభంజనంలో 30 సీట్లు లోపల మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది తెలంగాణలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్కి 60 సీట్లే వచ్చాయి, అంటే 294 సెగ్మెంట్లో. 1989 ఎన్నికల్లో ఏపీ మొత్తంలో 181 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది అవుట్ ఆఫ్ 294. అంత భారీ వేవ్లోనూ తెలంగాణలో కాంగ్రెస్కి 59 స్థానాలే వచ్చాయి. సరే, ఒక్క స్థానం తగ్గింది, అంటే 60 దాటలేదని చెప్పడం కోసం ఇదంతా. 94లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 94 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి వచ్చింది కేవలం 26 సీట్లే. మన నాయుడు గారికి 2019లో విభజిత ఆంధ్రప్రదేశ్లో 23 సీట్లు వచ్చినట్టు. 2004-9 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి 185 సీట్లు వస్తే తెలంగాణలో వచ్చినాయి 48 మాత్రమే. 2009లో 156 స్థానాలు గెలిస్తే తెలంగాణలో 49 స్థానాల్లో గెలుపొందింది కాంగ్రెస్ పార్టీ. 99 ఎన్నికల్లో తెలంగాణలో 42 నియోజకవర్గాల్లోనే గెలిచింది. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 21 సీట్లు అవుట్ ఆఫ్ 119 వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 స్థానాలు మాత్రమే గెలుపొందింది. దీనికి తెలుగుదేశంతో కలిసి వెళ్ళినందుకు గాను కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది తెలంగాణలో. 40 ఏళ్ల ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెస్కి తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59. అది కూడా ఎప్పుడండి, జాగ్రత్తగా చూస్తే 89లో తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చింది 59 అనమాట. రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా 80 కాదు, సాధారణ మెజారిటీకి అవసరమైన 60 తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించినట్టే. సో ఇది ఒక అబ్జర్వేషన్. అయితే ఇప్పుడు లెక్క ఎట్లా వచ్చిందంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సొంతంగా చేయించుకున్న ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్లో బీఆర్ఎస్కి 33 సీట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కి 51, బీజేపీకి 8, మజ్లిస్కి 7, అలాగే జనసేనకు 1, కొత్తగూడెం వస్తుంటుంది అది కూడా. మిగిలిన 19లో హోరాహోరీ నడుస్తుందిట. అందుకోసం కేసీఆర్ ఏం చేశారు, ఇది ఎప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా చేయించుకున్నారు, కాంగ్రెస్లోకి తన మనుషుల్నే 47 మందిని పంపించి వాళ్ళకి టికెట్లు ఇప్పించారని ఒక టాక్. బీజేపీలోకి కూడా 32 మందిని పంపించారట, అంటే అక్కడ 47, ఇక్కడ 32, మొత్తం 79 మంది. వీళ్ళలో గెలిచిన వాళ్ళలో సగం మంది మళ్ళీ తిరిగి ఆయన అంబడి వచ్చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్ట. అట చూసుకున్న కేసీఆర్ గారికి ఏ లెక్క చూసుకున్నా ఒక 65 సీట్లు వచ్చేస్తాయి, అండ్ బిందాస్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒకవేళ అథవా తగ్గిందనుకోండి, లేదు కాంగ్రెస్కి 65 వచ్చేసాయి అనుకోండి, కాంగ్రెస్కి 65 వచ్చిన తర్వాత మాత్రం 3 నెలల పాటు కేసీఆర్ ఆగుతారట. ఎప్పటి వరకు, అదే 3 నెలలో 4 నెలలో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రీ పోల్ అయితే 3 నెలలు అవుతుంది, లేకపోతే 4-5 నెలలు అవుతుంది అనుకుంటాం టైం ప్రకారం జరిగితే, అప్పటి వరకు ఆగుతారట. ఆ తర్వాత కాంగ్రెస్లో చీలికి వస్తుంది, మళ్ళీ వచ్చి కేసీఆర్తో కలుస్తారు, కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఈసారి బాధ్యతలు కేటీఆర్కి అప్పచెప్తారని ఒక టాక్. సో ఇది కేసీఆర్ గారి పర్సెప్షన్ నుంచి జరుగుతున్న ప్రచారం, వాళ్ళ వైపు నుంచి వస్తున్న వార్తలు. బీజేపీ ఏం చేస్తుంది, ఈ చివరి 3 రోజుల్లో అద్భుతాలు సృష్టించాలనుకుంటుంది బీజేపీ. మామూలు అద్భుతాలు కాదు, ఏదో జరుగుతుందని ఒక ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. ఓ పక్క ఈ 3 రోజుల పాటు ప్రధానమంత్రి తెలంగాణలో ఉండటం, ఎంటైర్ యూనియన్ క్యాబినెట్ అవుట్ ఆఫ్ 76 ఉంటాయి వాళ్ళలో, దాదాపు 25-30 మంది కేంద్ర మంత్రులు ఇక్కడే ఉన్నారు, కేబినెట్ మంత్రి నుంచి సాయం అందాక రకరకాల చోట్ల వాళ్ళు పర్యటిస్తున్నారు. చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ, తక్కువ అంచనా వేయటానికి ఏం లేదు.
సో ఈ దీంట్లో వాళ్ళు 15 ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పాతిక తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారు. ఈ పాతిక తెచ్చుకుందానికి కష్టపడుతుంటే రేపు పొద్దున బీఆర్ఎస్ పిలక కాంగ్రెస్ పిలక బీజేపీ చేతిలో ఉంటాయి కదా. బీజేపీ ఎట్టి బస్సులో కాంగ్రెస్తో కలవదు, పర్ఫెక్ట్. మరి ఉన్న ఆప్షన్ ఏంటి, ఒకళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, కాంగ్రెస్ని రానికుండా ఉండాలంటే బీఆర్ఎస్ని బీఆర్ఎస్తో కలవటం, లేదా బీజేపీ సహాయం కోరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఈ రెండింటిలో ఏదో ఒక పాసిబిలిటీ ఉంటుంది. బీజేపీ అవుట్ సైడ్ సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే క్యాబినెట్లో ఉండి ముఖ్యమంత్రి స్థానం తీసుకొని బీఆర్ఎస్కి ఉప ముఖ్యమంత్రి స్థానం ఆఫర్ చేయొచ్చు, లేదా మీరే ముఖ్యమంత్రిగా ఉండండి, మేము ఉప ముఖ్యమంత్రి, రిమోట్ మా చేతిలో ఉండాలి, మేము చెప్పినట్టు నడవాలి రాష్ట్రాన్ని ప్రతిపాదన పెట్టచ్చు. ఇది బీజేపీ వైపు నుంచి పర్సెప్షన్. ఇక రేవంత్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే, ఆయన కేసీఆర్కి 3.5 టైమ్స్ 4 టైమ్స్ వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో 80+ అంటున్నారు, మరి అది బలమా వాపా అర్థం కావట్లా. దెబ్బ తగిలితే వచ్చే వాపును కూడా బలం అనుకుంటే మనం ఏం చేయలేము. అది వాళ్ళు ఇచ్చిన వాళ్ళ క్యాంపెయిన్ మాత్రం ఇరగదీసి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మీద ఒక సందేహం తెలంగాణ ప్రజలకి, ఆ మాటకు వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక సందేహం ఉంది, వాళ్ళు వస్తే కమ్యూనల్ రైట్స్ వస్తాయని. ఒక రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మినహా మిగిలిన కాంగ్రెస్ పరిపాలనలో కమ్యూనల్ రైట్స్ మనం చూసాం. మళ్ళీ అటువంటి అస్థిరత సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మైనారిటీ అపీజ్మెంట్ పెరిగిపోతుంది, మళ్ళీ ఇస్లామిక్ టెర్రరిజం ఛాయలు చాలా బలంగా వీళ్ళుంటాయి. ఏ మాట కామాట, మోడీ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళలో కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా బీఆర్ఎస్ లా అండ్ ఆర్డర్ విషయంలోనూ కమ్యూనల్ రైట్స్ విషయంలోనూ చాలా ఆచితూచి వ్యవహరించింది. ఎవరిని ఎక్కడ ఎవరికి తలకాయలు లేచినా మాత్రం వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేసింది, అప్రమత్తంగా ఉంది ఎటువంటి సంఘటనలు జరగకుండా. బట్ కాంగ్రెస్ వస్తే ఆ గ్యారంటీ లేదనేది చాలామంది జనం విశ్వాసం. ఎందుకంటే తెలంగాణ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే తెలంగాణ అనే పరిస్థితి ఉన్న ఇలాగ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి అనే క్వశ్చన్స్ మొదలైనవి. కేవలం రేవంత్ రెడ్డిని చూసి కాంగ్రెస్కి ఓటేస్తే రేపు పొద్దున అక్కడ 30-40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ప్రతి వారం రోజులకు ఒక ముఖ్యమంత్రి, వీకెండ్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించే పరిస్థితి వస్తుంది. జాతీయ స్థాయిలో ఐఎన్డిఐఏ కూటమికి ఎటువంటి దిక్కు దివాణం లేని పరిస్థితి ఉందో, కాంగ్రెస్ కూడా తెలంగాణలో అలాంటి పరిస్థితికి నోచుకుంటుంది అనే అభిప్రాయం అయితే జనంలో వచ్చేసింది. ఒక 70-80% మన టీవీలోను, డిజిటల్ మీడియాలోను, పేపర్లోనూ వస్తున్న ప్రచార హోరు చూసి ఓ కాంగ్రెస్ వచ్చేస్తుంది అని అనుకోవడానికి ఏమీ లేదు. జనం డిసైడ్ అయ్యారు, వ్యతిరేక ఓటు కేసీఆర్కి వ్యతిరేక ఓటు ప్రభుత్వం మీద ఉంది, వ్యతిరేకంగా ఉంది. ఆ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి అనుకూలంగా పడుతుంది, కానీ అటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ ఇస్ స్టిల్ హ్యావింగ్ ఆయన హిజ్ ఓన్ వాట్ యూ కాల్ ఆయన బలం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ 33-35 స్థానాల్లో వాళ్ళు గెలిచిన తర్వాత మిగిలిన చోట్ల నుంచి తెచ్చుకోగలరు. అంతగా అవసరమైతే బీజేపీ సపోర్ట్ తీసుకొని బీజేపీతో రాజీకి రాగల నేర్పరితనం, దక్షత కూడా కేసీఆర్కి ఉంది. మరి దీన్ని చెడగొట్టడానికి కాంగ్రెస్ ముందున్న ఏకైక మార్గం ఏంటంటే నాయుడు గారిని రంగంలోకి దింపడం. నాయుడు గారు ఖాళీగా లేరు, ముందే చెప్పుకున్నట్టు ఆయన 26 తారీఖు ఢిల్లీ వెళ్తున్నారు సిద్ధార్థ లుద్రా కుమారుడి వివాహ రిసెప్షన్కి హాజరవడం కోసం. అక్కడ చుక్కల కూటమి అంటే ఐఎన్డిఐఏ కూటమిలోని ముఖ్యమైన నాయకులతోటి ఆయన మంత్రణాలు జరపచ్చు. ఎక్కడ జరుగుతారనే, ఎక్కడ జరుపుతారనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే చాలా రహస్య సమావేశాలు అయితే జరిగే అవకాశం ఉంది. సోనియా గాంధీతో కూడా జరగచ్చు, రాహుల్ గాంధీతో కూడా జరగచ్చు, అలాగే ఆ చుక్కల కూటమిలోని మిగిలిన ముఖ్యులతో కూడా జరగచ్చు. సో ఇన్ని రకాల ఈక్వేషన్స్ నడుస్తున్న నేపథ్యంలో చూడాలి మరి తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ పార్టీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు కృషి చేస్తారనేది.